ఈసారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరికి కూడా కరోనా రాకూడదు థర్డ్ వేవ్ అని అందరూ ఆనందంగా మళ్ళీ మనం మీట్ అయ్యేటప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో కలవాలని మన మిత్రుడు చారి గారు చూసాం అలా చాలా మంది మీడియాలో మిత్రుల ఫోటోలు అవి వస్తుంటాయి ఎందుకంటే మీరంతా ఆల్మోస్ట్ ఫ్రంట్ వారియర్స్ కింద లెక్క మీరు ఎక్కువగా జనంలో కలిసిపోయి వెళ్ళినవన్నీ చూస్తుంటే అనిపిస్తుంటుంది అంత రిస్క్ తీసుకుని వెళ్తున్నారని బట్ ఎనీవే బతుకున్న వాళ్ళంతా అదృష్టవంతులు అనుకోవాలి పోయిన వాళ్ళ దురదృష్టం అనుకోవాలా లేకపోతే వాళ్ళ అదృష్టవంతులు మనం దురదృష్టం అనుకోవాలా తెలియదు కానీ ఈ గండం నుంచి బయటపడినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు కూడా ఫస్ట్ వేవ్లోనే వచ్చేసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టాను ఈ కరోనా గురించి అసలు ఏంట్రా వ్యవహారం అని చెప్పి నిన్న మున్సిపాలిటీ లెక్కలు తీసుకున్నాం వేల మంది చచ్చిపోయారండి శ్మశానాల దగ్గర క్యూలు కట్టేశారండి అని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి మన రాజమండ్రిలో కూడా చాలా శ్మశానాల దగ్గర చాలా గొడవలు అయ్యాయి కానీ మున్సిపాలిటీ లెక్క ప్రకారం ఏప్రిల్ 2020లో 70 మంది అంటే లాస్ట్ ఇయర్ చచ్చిపోయిన వాళ్ళు 70 మంది 21లో చచ్చిపోయింది 286 మేలో 241 లాస్ట్ ఇయర్ 562 జూన్లో 293 లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 938 జూన్ బాగా పెరిగాయి అంటే డెత్లో కరోనా డెత్ ఏది ఇదేది అన్నది అంతా డిఫరెన్షియేషన్ చేయలేదు కానీ మామూలుగా ఎక్కువ కరోనా డెత్సే ఉంటున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్టర్లు కరోనా వచ్చిన ఎఫెక్ట్ వల్ల పోయి ఉంటాడు కానీ కరోనా నెగిటివ్ వచ్చిందండి అని చెప్తున్నారు ఏదైనా ఎక్కువ డెత్స్ సో జూన్ 2021 అన్నది మనకి రాజమండ్రికి చాలా ఎక్కువ డెత్స్ ఉన్నటువంటి మంత్ 938 అంటే మరణాల పెరుగుదల అబౌవ్ 200% పెరిగింది ఏమండి గత ఏడాది 293 ఈ ఏడాది 938 హయ్యెస్ట్ ఇది పర్సంటేజ్ పెరుగుదల చూసుకుంటే ఏప్రిల్ గత ఏడాది 70 ఈ ఏడాది 286 అంటే 400% పెరిగింది జూన్ ఏమో 320% పెరిగింది ఏదేమైనా ఈ కరోనా అన్నది మొత్తం అసలు బార్డర్లో ఉండేటువంటి బార్డర్లో నివసించేటువంటి వాళ్ళ నిత్యం ప్రాణభయంతో ఎలా ఉంటారో మనం ఇక్కడ ఎప్పుడూ మన జీవితాల్లో మన తాత ముత్తాతలు ఎన్నో తరాలు కూడా ఎప్పుడు ఎలాంటి భయాలు లేవు ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేసాం చావు భయం అనేది ఈ పక్కింట్లో వచ్చేసింది ఎదురింట్లో వచ్చేసింది మన ఫ్రెండ్ చచ్చిపోయాడు ముఖ్యులు చచ్చిపోయారు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు నిన్నటిదాకా బాగున్నవాడు టక్కన జ్వరం వచ్చిందిట ఊపిరి అందలేదితే చచ్చిపోయాడు ఇలాంటివన్నీ విన్నాం అలాగే రకరకాల మందులు టీవీలో చూసినట్టయితే పెద్ద ఫైటింగ్లు వాడు వచ్చేప్పుడు ఒక ఆయన మెంతులు తినమంటాడు ఒక ఆయన మజ్జిగన్నం తినమంటాడు ఇక తిన ఇంకొక ఆయన వచ్చి మజ్జిగన్నం తింటే తగ్గిపోతుంది అని తిడతాడు ఇవన్నీ కూడా చూస్తున్నాం కానీ మనకి పురాతనంగా ఉన్నది ఏంటంటే భారతదేశంలో ఈ మందులు ఎప్పుడు తేలు మంత్రం పావుల నరసయ్య గారిని అలాగే ప్రతి గ్రామంలో కూడా పచ్చకావర్లకు మందు ఇచ్చేవాళ్ళు ఉంటారు పావు ఘాటికి తేలు ఘాటికి మంత్రం వేసేవాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి వీటిని వీటి వల్ల నష్టం ఉందని నేనేమనుకోవట్లేదు ఏమైంది అలాగే ఇప్పుడు ఆనందయ్య గారి మందని వచ్చింది మొన్న బాబీ పంపించాడు నాకు ఆనందయ్య గారి మందు వచ్చిందండి మీకు పంపిస్తున్నాను వేసుకున్నాం ఆనందయ్య గారి మందు దానివల్ల నష్టమే ఉండదు దాని మీద పెద్ద డిస్కషన్ పెట్టడం కూడా అనవసరం ఎందుకంటే ఇవి మన దీంట్లో మన కల్చర్లో ఇన్కల్కులేట్ అయిపోయి ఉన్నాయి ఈ మందులు వాడటం ఇది వాడుతుంటాం ఇంగ్లీష్ మందులు వాడుతుంటాం దేనికి తగ్గింది అని అన్నది అనవసరం ఇప్పుడు పెరుగన్నం తినండి పొద్దున్నే లేచి చాలా బాగుంటుందని పెద్ద వైరాలజిస్ట్ రెడ్డి గారు చెప్పాడు పెరుగన్నం తింటే నష్టమే ఉంది మంచిదే కదా మన అందరికీ అలవాటు ఉండేది ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది పెరుగన్నం తినండి దాంట్లో చాలా ఉన్నాయని ఏదో సైంటిఫిక్గా కూడా చెప్పాడు ఇంకొక ఆయన ఏమో మెంతులు తినండి మెంతులు తింటే అసలు ఏమీ రాదని ఆయన చెప్పాడు ఇవన్నీ కూడా అమలు చేయగలిగినవే మనం అమలు చేస్తాం దీని మీద పెద్ద ఇది పెట్టి ఒక థ్రెట్ కింద క్రియేట్ చేసి ఒక టీవీ ఛానల్లో చూస్తే మొత్తం అందరూ చచ్చిపోతున్నారని వస్తుంది ఇంకో టీవీ ఛానల్లో చూస్తే అసలు ఏమీ లేదు దీనికి మొత్తం అయిపోయిందని వస్తుంది ఏదేమైనా ఇది సెకండ్ వేవ్ ఎంత స్ప్రెడ్ అవడానికి కారణం మాత్రం మతం రాజకీయం ఈ రెండింటి వల్ల ఇంత స్ప్రెడ్ అయింది మతం ఏమో కుంభమేళ కుంభమేళలో గంగా స్నానం చేసిన వాడికి రానే రాదని చెప్పి ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు ప్రకటించేశారు కుంభమేళ వల్ల ఎంత స్ప్రెడ్ అయిందో మొత్తం స్టాటిస్టిక్స్ అన్ని వచ్చేసాయి రెండోది ఎలక్షన్లు బెంగాల్ ఎలక్షన్లు కానీ మన తిరుపతి ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్లన్నింటిలో కూడా జనం ఎలా వచ్చారు లక్ష మంది హాజరయ్యారు ఒక మీటింగ్కి
లక్ష మంది హాజరయ్యారని ఆ మీటింగ్ పెట్టిన ఒక చాలా పెద్ద ఆయన ఆయన ప్రకటించాడు లక్ష మంది వచ్చారన్న మీటింగ్ కని ఈ మీటింగ్లు కనీసం రేపు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లో అన్నా ఇది ఒక అవకాశంగా తీసుకుని ఈ పబ్లిక్ మీటింగ్ల కల్చర్ తీసేయండి ఇప్పుడు ఆఫీసుల్లో వెళ్ళి పని చేయవలసిన వాళ్ళే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు పబ్లిక్ మీటింగ్ ఎందుకు యాప్లో ఒక టీవీ మీడియాలోకి వచ్చి మాట్లాడితే మొత్తం అందరూ లైవ్ చూస్తున్నారు మీరు చెప్పాలనుకుంటే చెప్పండి ఏమైనా కొత్తది మొన్న వస్తుందేమో ఎలక్షన్లో అనుకున్నాను కానీ మొన్న రాలా మొన్న ఎలక్షన్లో వెళ్ళిన వాళ్ళు రాజమండ్రిలోనే నాకు తెలిసి ఎలక్షన్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా కుర్రాళ్ళు 30-35 ఏళ్ల వయసు వాళ్ళు కూడా చచ్చిపోయారు ఏంట్రా ఎలా వచ్చిందిరా వీడికంటే ఎలక్షన్కి వెళ్ళొచ్చాడండి అని సో ఈ రెండు ప్రధానమైనవి మతపరమైనటువంటి గ్యాదరింగ్స్ పొలిటికల్ పరమైనటువంటి గ్యాదరింగ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక్కొక్క పోస్ట్ వస్తే పెద్ద ఊరేగింపులు జనాలు వచ్చేసి అన్నీ చేస్తున్నారు దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనిషి ప్రాణానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి లీడర్స్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటారో ఆ లీడర్స్ వాళ్ళు క్లియర్ గా మీ పార్టీకి చెప్పండి ఎవడైనా సరే ఇంటర్ఫీర్ ఇలాగ జనాల్లోకి వెళ్ళాడు అని కనుక వీడియో కనిపించిందా అయిపోయింది అబ్బాయి నేను దూరం పెట్టేస్తున్నావు వెళ్ళకు నువ్వు టీవీ పిలుచుకో మాట్లాడు లేకపోతే నువ్వే ఒక దాంట్లో మాట్లాడుకో డాక్టర్స్ అందరూ కూడా వాళ్లే ఒక చిన్న ఫోన్ పెట్టుకుంటున్నారో ఏం పెట్టుకుంటున్నారో పెద్ద పెద్ద డాక్టర్లు ఇచ్చేస్తున్నారు మెసేజ్ అది మీరు అందరూ క్యారీ చేస్తున్నారు ఇది కరోనా గురించి